హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్స్టైల్ లర్నింగ్ బై అక్షయ దాసరి ఈరోజు ఒక స్పెషల్ ప్లాంట్ గురించి మనం నేర్చుకుందాము మనము ఎపిసోడ్ త్రీలో ఉన్నాము గెస్ట్ సిరీస్ ఎపిసోడ్లో ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంటు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎంట్రెన్స్లో రైట్ సైడ్ వాల్కి వాళ్ళు పెంచుకొని అల్లు ఇచ్చారండి బెటర్ లీఫ్ ప్లాంట్ ఇది దీన్ని మనం తెలుగులో అంటాము మనకు తెలుసు కదా తమలపాకు చాలా ట్రెడిషన్స్లో వాడుతుంటారు హిందూ రిలిజియన్స్లో అయితే వెడ్డింగ్స్లో తర్వాత ఏవైనా గ్యాదరింగ్స్లో చక్కగా ప్రతి ఫంక్షన్లో కూడా తమలపాకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతని సంతరించుకుందండి ఈ తమలపాకు లేనిదే ఫంక్షన్ కంప్లీట్ అవ్వదు అనమాట అంత మంచి వాల్యూ ఉన్నటువంటి ఒక ప్లాంట్ ఇది అయితే ఇక్కడ చూసారా గోడకి ఎంత చక్కగా అల్లుకున్నాయో పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి ఈ చెట్టుకి ఒక నేచర్ ఉందండి అదేంటంటే ఒంటరిగా పెరిగితే మాత్రం చిన్న చిన్న ఆకులు వస్తాయి దానికి మనం ఒక చెట్టు కొయ్యి కానీ కొమ్మ కానీ లేకపోతే ఏదైనా కొబ్బరి చెట్టు కానీ ఒక గోడను కానీ సపోర్ట్గా ఇచ్చామంటే మాత్రం ఆకులు చాలా పెద్ద పెద్దగా వస్తాయండి ఈ చెట్టును పెంచుకోవడం చాలా సులభం అండి ప్రతి నోడు కింద ప్రతి గణుపు కింద కూడా వేర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం తీసుకునే ఒక కొమ్మకి రెండు మూడు గణుపులు ఉండేటట్టు తీసుకొని ఒక గణుపు కంప్లీట్గా భూమిలో పాతుకుపోయేలాగా మనం నాటే ఉంటే కనుక మనకి కొత్త ఆకులు నాటబడిన గణుపు దగ్గర నుంచి వేర్లు వస్తాయండి చాలా ఈజీగా పెరుగుతుంది ఈ మొక్క అయితే ఒకటేంటంటే సాయిల్ మాత్రం వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి పోసిన నీళ్లు ఏమాత్రం ఉన్నా కానీ ఈజీగా కుళ్ళిపోతుందండి చాలా సెన్సిటివ్ ప్లాంట్ కూడా ఎంత ఈజీగా పెరుగుతుందో అంత సెన్సిటివ్ ప్లాంట్ అని కూడా చెప్పచ్చు తర్వాత ఈ యొక్క ప్లాంట్లో మనకు అవసరమైనది ఆకులు కాబట్టి ఆకులు బుషీగా ఎప్పుడైనా పచ్చగా హెల్దీగా పెరగాలంటే ఒక్కటే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి నైట్రోజన్ రిచ్ ఉన్న ఫెర్టిలైజర్ ఇవ్వాలి లైక్ వర్మీ కంపోస్ట్ కానీ లీఫీ కంపోస్ట్ కానీ కౌడంగ్ మెన్యూర్ గాని మనం ఇచ్చామంటే చక్కగా ఇది పెరుగుతుందనమాట తర్వాత దీనికి సన్లైట్ మ్యాటర్కి వస్తే ఎక్కువ ఎండ ఉండే ప్లేస్లో ఇది త్వరగా టిప్స్ బర్న్స్ వస్తాయండి ఆకు చివర మాడిపోయినట్టు అయిపోయి త్వరగా ఎండిపోయి మొక్క చనిపోతుంది అయితే షేడ్లోనే ఎక్కువగా పెరుగుతుంది అనమాట ఒకవేళ షేడ్లో పెట్టే అవకాశం లేకపోతే కనుక ఏదైనా పెద్ద చెట్టు కిందన్నా ఈ యొక్క మొక్కను మనం నాటుకోవాలి అంటే కొబ్బరి చెట్టు కింద కానీ ఏదైనా ఒక పెద్ద మామిడి చెట్టు కింద కానీ ఆ చెట్టుకు అల్లుకునేలాగా మనం నాటుకున్నట్లయితే ఈ చెట్టుకు మనం నీడని ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం తర్వాత పెస్ట్స్ విషయానికి వస్తే దీనికి ఎక్కువగా బ్లాక్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉందండి లేకపోతే ముడత వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ రెండు కూడా మనం నిమాయిల్ సొల్యూషన్తో అధిగమించవచ్చు లేదా అల్లం పచ్చిమిర్చిని బాగా దంచి వాటి రసాన్ని తీసుకొని వాటిలో ఒక వంతుకి పది వంతులో నీళ్లు కలిపి వాటర్ బాటిల్లో తీసుకొని స్ప్రే చేసినట్లయితే ఆ రెండు ప్రాబ్లమ్స్ నుంచి మనం అధిగమించవచ్చు తర్వాత ఇది ఈ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పైపర్ బెట్టెల్ అంటారండి ఇది పైపెరేసియా అనేటువంటి ఫ్యామిలీ నుండి పుట్టినటువంటి చెట్టు అనమాట అయితే మెడికల్ ప్రాపర్టీస్ దీనిలో చాలా ఉన్నాయి ఎక్కువగా అరుగుదలకు దీన్ని వాడతారు చిన్నపిల్లలు కూడా ప్రతిరోజు ఈ యొక్క ఆకు యొక్క రసాన్ని తాగిస్తే అరుగుదల బాగా పెరుగుతుంది ఎక్కువ ఆకలి కూడా ఎక్కువ వేస్తుందండి తర్వాత ఈ చెట్టు ఆకులని మౌత్ ఫ్రెషనర్స్లో వాడతారండి ఎండబెట్టిన ఆకుల్ని మౌత్ ఫ్రెషనర్స్లో వాడతారు తర్వాత మౌత్ క్లీనింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా మౌత్ క్లీనింగ్ లిక్విడ్స్ అని వాటిలో కూడా ఎక్కువగా ఈ తమలపాకుని వాడతారనమాట ఈ ఆకు గురించి స్టడీ చేసిన శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే రోజుకి ఒక మనిషి ఒక ఆకును కనుక నమిలి తీసుకుంటే రోజువారీ కాల్షియం అంటే ఆ రోజుకి మనిషికి కావాల్సినంత క్యాల్షియం ఈ ఒక్క ఆకు తినడం ద్వారా మనిషికి అందుతుంది అంటండి అంత మంచి ప్లాంట్ ఇది సో కాల్షియం రిచ్గా ఉండేటువంటి ప్లాంట్ ఏదైనా ఉందంటే వాటిలో మొట్టమొదటి ప్లాంట్ తమలపాకు ఇది వచ్చేసి పెరీనియల్ ప్లాంట్ అండి అంటే ఏదో సీజనల్గా ఉండి అలా ఉండి అలా వెళ్ళిపోయి చనిపోయే ప్లాంట్ కాదు సంవత్సరాల తరబడి పెరుగుతుంది కాబట్టి కంటైనర్స్లో కానీ పార్ట్స్లో కానీ వాళ్ళు ముందుగానే పెద్ద పెద్ద కంటైనర్స్లో దీన్ని పెంచుకుంటే మంచిదండి మరలా మరలా రీపాటింగ్ చేసుకునే పని ఉండదు అయితే నేల మీద నాటుకునేటప్పుడు ఇది పాకడానికి కానీ లేకపోతే ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసే దగ్గర ఎక్కువ ప్లేస్ ఉంచేటట్టుగా దీన్ని ముందుగానే చూసుకొని నాటుకుంటే చాలా మంచిదండి మనకు తెలిసిన విషయం ఏంటంటే దీని ఆకులు చాలా సున్నితంగా మృదువుగా ఉంటాయి తర్వాత మంచి పెక్యులర్ టేస్ట్ కలిగినటువంటి ఆకులు ఇవి హార్ట్ షేప్లో ఉంటాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి మన ఇండియాలోనే ఎక్కువగా ఈ ఆకును తింటారు తర్వాత ప్రాముఖ్యంగా ఇంకొక స్పెషల్ ఆకు కూడా ఉందండి కలకత్తా పాన్ అంటారు అది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అది నేను చూపిస్తాను ఆ ఆకు ఫోటోని కూడా మీకు ఈ తమలపాకులని ఉపయోగించి మెడిసినల్ పాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను తమలపాకును ఒక ఆకును తీసుకొని దానిలో ఒక చిటికెడు నువ్వులని వేయాలి తర్వాత కోకోనట్ని వేయాలి కోకోనట్ పల్ప్ లాంటిది అది వేయాలి తర్వాత ఫెనెల్ సీడ్స్ అంటే సోంపు అంటారు కదా దాన్ని వేయాలి వీటన్నిటిని కూడా ఒకదానితో కవర్ చేయాలి ఆకుతోనే కవర్ చేసేసి కవర్ చేసిన తర్వాత ఒక లవంగ మొగ్గను తీసుకొని ఆకుని సీల్ చేయాలన్నమాట రోజు దీన్ని అంటే ఒక కిల్లి షేప్లో మనం చేసుకొని రోజు లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ తీసుకుంటే చాలా చాలా ఆరోగ్యకరంగా మనం ఉంటాం అనమాట మరొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినండి దీనిలో సి విటమిన్ థైమిన్ నయాసిన్ తర్వాత రిబోఫ్లోవిన్ కెరోటిన్ గ్రేట్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉంటాయండి ఇది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది తర్వాత క్యాన్సర్కి దారి తీసే కొన్ని లక్షణాలను అరికడుతుంది ఇంకొక గొప్ప చిక్కా ఏంటంటే పది లేక పన్నెండు ఆకులను తీసుకొని వాటర్లో రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసి ఆ వాటర్లో ఒక గ్లాసు నీళ్లు అంటే ఆ బాయిల్ చేసిన వాటర్ని ఒక గ్లాసులో వడకట్టుకొని దానిలో ఒక స్పూన్ హనీ కలిపి తాగితే ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటామండి సో చూసారా ఎంత మంచి ప్లాంట్ని మా ఫ్రెండ్ ఎంత చక్కగా పెంచుతున్నారు చాలా ఓపిక ఓర్పి అండి తినికి ఎంతో ఇంట్రెస్ట్గా చాలా క్రియేటివ్గా అల్లిచ్చారు గోడ గోడవైపు రైట్ సైడ్ అంతా కూడా ఆకులు కూడా చాలా పెద్దగా ఫ్రెష్గా కనబడుతున్నాయి ఒకసారి క్లియర్గా మళ్ళీ నేను ఈ ప్లాంట్ని మీకు చూపిస్తున్నాను ఇటు సైడు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కనకమ్రాలు కూడా ఉన్నాయండి సో చాలా చక్కగా ఉంది ప్లాంట్ మాత్రం చాలా హెల్దీగా పెరుగుతుంది ఎందుకంటే గోడ నీడ కూడా పడుతుంది దీని మీద సో ఇక్కడి నుండి స్టార్ట్ అయింది ప్లాంట్ చాలా చక్కగా అందంగా పెరుగుతుందండి మీ ఇంట్లో కూడా ప్లేస్ ఉంటే చక్కగా పెంచుకోండి ఎందుకంటే చెట్లు కేవలం అందం కోసమే కాదు కానీ దానిలో ఉన్న మెడిసినల్ వ్యాల్యూస్ మనం తెలుసుకోవాలండి ఇంత కష్టపడి తెలుసుకొని ఎందుకు వీడియోస్ చేస్తూ తెలియజేస్తున్నామంటే చాలామందికి తెలియని విషయాలు ఆయుర్వేదకి సంబంధించిన ఆరోగ్యకరమైన విషయాలు మన ఇంటి చుట్టూ ఉంటూ ఉంటాయి కానీ మనకు అది తెలియదు అనమాట అది అంత ఉపయోగకరమైందని తెలియక మనము ఆ మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలని తీసుకోలేకపోతున్నాం కానీ తెలుసుకుంటే మాత్రం ఆకుల్లోనే మొక్కల్లోనే చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయాలను మనం పాటించవచ్చు ఆరోగ్యంగా బ్రతకొచ్చండి అదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియచేస్తాను అనుకుంటున్నాను ఇంకా ఈ తమలపాకు మొక్క గురించి మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ద్వారా నేను కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం అంటే సో మీరు కూడా కంపల్సరిగా ఈ వీడియో చూడండి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి తద్వారా ఏమవుతుందంటే మరిన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ చేసిన వారికి సబ్స్క్రైబ్ చేసిన వారికి షేర్ చేసిన వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ వ్యాల్యుబుల్ కంటెంట్ అంటెన్ దెన్ టేక్ కేర్ స్టే సేఫ్